సో కొన్నేళ్ళుగా కుప్పంలో చంద్రబాబుకి తిరుగులేదు అనేది వాస్తవం. బట్ ఇప్పుడు అది మారింది, అంటే తలకిందులైంది. వైఎస్ఆర్సీపీ జెండా పాతొచ్చు కుప్పంలో. సో దానికోసం ప్రణాళికలు, వ్యూహాలు చేస్తున్నారు వైఎస్ఆర్ వాళ్ళు. ఎస్పెషలీ జగన్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇందులో అని తెలుస్తోంది. మరి ఎటువంటి, అంటే ప్రజల్లో ఎటువంటి ఆలోచనలు? ప్రజలు వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, నియోజకవర్గానికి మేము చాలా చేస్తాం, దాన్ని భూతల స్వర్గంగా మారుస్తాం. ఇక్కడ గెలిచిన వ్యక్తికి మేము మంత్రి పదవి ఇస్తాం, నిధులు కేటాయిస్తాం. దీన్ని మేము ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అలాగే బోల్డ్ సంస్థలు తీసుకురాబోతున్నాం, ఇక్కడ పరిశ్రమలు పట్టుకొస్తాం, నిరుద్యోగం ఉండదు. ఇలాంటి హామీలన్నీ గుప్పించడం ద్వారా పబ్లిక్ మూడుని డైవర్ట్ చేసి గెలుపు సాధించడం ద్వారా ప్రతిపక్ష నాయకుడిని పూర్తి స్థాయిలో నిర్వీర్యుణ్ణి చేయటం అనేది ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాం చాలా పవర్ఫుల్గా చేయగలం మేము, ఎగ్జిక్యూట్ చేయగలము అని వాళ్ళు నమ్ముతున్నారు. ఆ నమ్మకంలో భాగంగానే కుప్పంతో సహా తీసేస్తాం టీడీపీని, కుప్పంలో కూడా మేమే గెలుస్తామని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా అక్కడే రాజకీయం చేశాడు, అక్కడి నుంచే గెలిచాడు. కానీ ఆయన జీవితం ప్రారంభమైంది అక్కడ కాదు, ఆయన వేరే నియోజకవర్గంలో పోటీ చేసేవాడు. ఆయన అక్కడే గెలిచాడు చంద్రగిరి, ఆ తర్వాత ఒక ఎన్నికలో గెలిచాడు, రెండో ఎన్నికలో ఓడిపోయాడు అక్కడ, తర్వాత మూడో ఎన్నికకి ఇక్కడికి వచ్చాడు. ఆ రోజు నుంచి ఈ నియోజకవర్గాన్ని నమ్ముకుని ఉన్నాడు, ఆయన అక్కడే కొనసాగుతున్నాడు. అంటే ఎవరికైనా తప్పదు ఒక టైం వచ్చినప్పుడు. ఇందిరాగాంధీ గారు కూడా ఓటమిని చూశారు, ఆవిడ నియోజకవర్గంలో ఆవిడ ఓడిపోయారు. కాబట్టి డెఫినెట్గా ఇది ఒక కక్షపూరితమైన ప్రోగ్రామే. అంటే నిన్ను పూర్తి స్థాయిలో రాజకీయాల నుంచి ఎలిమినేట్ చేస్తాను, నీ పార్టీని అని మాట్లాడటం డెమోక్రటిక్ సొసైటీలో అది ఖచ్చితంగా దుర్మార్గమైన ప్రకటనే అవుతుంది. నియంతృత్వ ధోరణిలో మాట్లాడటం, ప్రతిపక్షాలను గౌరవించగలిగితే ప్రజాస్వామిక వాతావరణంలో నాయకుడు ఉన్నాడని అనుకోవాలి. అంతే తప్ప ప్రతిపక్ష పార్టీలను నిర్మూలిస్తామనే ధోరణిలో మాట్లాడటం అనేది, అంటే పబ్లిక్ మూడ్ని మేము మారుస్తామని చెప్తున్నాడు ఆయన ఓపెన్గానే ముఖ్యమంత్రి గారు, ఇది ప్రమాదకరమైన ధోరణి. దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా పబ్లిక్ మీద ఉంటుంది. అంటే పర్సనల్గా గ్రడ్జెస్ ఉండటం వేరు, దాన్ని వ్యవస్థాగతంగా ఓ ముఖ్యమంత్రి పదవిలో ఉండి మాట్లాడటం అనేది, దాని ప్రభావం ప్రజల మీద వేరే విధంగా ఉంటుంది. ఆ కాన్షియస్నెస్ లేకుండా మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో వచ్చే ఓట్లు కూడా వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం డెఫినెట్గా ఉంటుంది. కానీ పోల్ మేనేజ్మెంట్ చేయగలమనే కాన్ఫిడెన్స్తో ఉన్నారు ఇప్పుడు ప్రతి పార్టీ కూడా. అధికారం మన చేతిలో ఉంటే పోల్ మేనేజ్మెంట్ చేయటం ఈజీ అనే ధోరణిలో ఉన్నారు వీళ్ళు. అది కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ దగ్గర కనిపిస్తుంది ఆ లక్షణాలు, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల దగ్గర కూడా కనిపిస్తుంది ఆ ధోరణి. కాబట్టి అదే ధోరణిలో ఇప్పుడు జగన్ గారు కూడా మాట్లాడుతున్నాడు కుప్పంతో సహా. కుప్పం ఉంటుందా ఊడిపోతుందా అనేది వచ్చే ఎన్నికల వరకు తెలియదు, అసలు వీళ్ళు ఉంటారా లేదా అనేది. ప్రజలకు ఒక కీలక పాత్ర ఉంది, ప్రజలు నిర్ణయిస్తారు. అంటే ప్రజలను గౌరవించిన వాడు విజయం గురించి ముందుగా మాట్లాడు. ఈ విజయం రాజకీయాలు అయితే అలా లేవు కదా, ప్రజల్ని గుర్తించడం మానేసిన తర్వాత ఇలాంటి మాటలన్నీ వస్తాయి. దీనికి ప్రజలు హర్ట్ అయితే చాలా దుర్మార్గమైన ఫలితం చూస్తాడు ఆయన. ఈ విషయాన్ని గమనంలో పెట్టుకొని ఫర్దర్గా ఆయన మాట్లాడే మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంగ్లీష్ వాళ్ళు చెప్పినట్టు హోల్డ్ యువర్ టంగ్ అన్నట్టు, నాలిక చేత్తో పట్టుకు మాట్లాడాల్సిన సందర్భం ఒకటి ఉంటుంది అనే విషయం జగన్ గారు గుర్తించారు. మొత్తానికి అయితే కుప్పం అయితే చాలా గట్టిగానే టార్గెట్ చేశారు, డెఫినెట్గా చేస్తారు. వీళ్ళు ఆ ప్రయత్నం చేస్తారు, అలా నిలబెట్టుకునే ప్రయత్నం వీళ్ళు చేస్తారు, కొనే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. రెండు అక్కడ ధరలు పెరిగేటువంటి అవకాశం బలంగా ఉంటుంది, ఓటు ధర పెరిగే అవకాశం ఉంది. 10,000, 20,000, 30,000 అనేది ఆ రేంజ్లో వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఓటర్లలో కూడా ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది.